नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागतम। इवाल्टी कोटेशन एंटो चूद्दामा। नथिंग हैज मोर स्ट्रेंथ दैन डायर नेसेसिटी। अब्सल्यूट नेसेसिटी इंकिदि चेयाल्सिंदे। चावो रेवो परिस्थिति अंटू उंटारु चूसारा। सो अट्लांटी सिचुएशन कि वच्चाक तेलियकुंडाने स्ट्रेंथ वस्तुंदि। सो అందుకే రిస్క్ తీసుకోవాలి, అందుకే ఎడ్జ్ అంటూ ఉంటారు. మన కంఫర్ట్గా ఉన్న ప్లేస్లో కాకుండా ఎడ్జ్ ప్రాంతాల్లో ఉండాలి అంటూ ఉంటారు కదా. సో ఆ నెసెసిటీ అనేది మనకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీని, స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఏమంటారు? సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పూరి జగన్నాథ్ యాత్ర, దీనికి సంబంధించి మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో కనుక్కోమన్నాము. ఫస్ట్ వచ్చేసి ఇది బై యాన్యువల్లీ కండక్ట్ చేస్తారు ఐలాండ్ ఆఫ్ పూరిలో అన్నారు. బై యాన్యువల్ అంటే రెండు సంవత్సరాలకు ఒకసారా. ఏ ప్రతి ఏడాది కండక్ట్ చేస్తారా? ప్రతి ఏడాది తప్ప. తప్పు. రెండోది, కళింగ టైప్ ఆర్కిటెక్చర్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది అంటున్నారు. కళింగ టైప్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది చెప్పాలంటే నార్త్కి సంబంధించినటువంటి నగరా స్టైల్, సౌత్కి సంబంధించినటువంటి ద్రవీడియన్ స్టైల్ యొక్క కాంబినేషన్ అన్నమాట. దీన్ని కళింగ టైప్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మరి రెండోది కరెక్టే కదా. సో రెండోది కరెక్టు, ఒకటో తప్పు కాబట్టి ఆన్సర్ బి. మనం ఏం చేద్దామంటే ఒకసారి క్విక్గా మీ ఆర్ట్ అండ్ కల్చర్ నోట్బుక్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని నగరా స్టైల్, వేసరా స్టైల్, ద్రవీడియన్ స్టైల్, రీజనల్ స్టైల్స్లో కళింగ స్టైల్, వీటన్నిటికీ డిఫరెన్సెస్ టక్కున ఒక టేబుల్ ఫామ్లో ఉంటే అది రివైజ్ చేసుకోండి, టేబుల్ ఫామ్లో లేదనుకోండి టగటక టేబుల్ లాగా రాసేసుకోండి, డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి రాసేసుకోవాలి. ఆర్కిటెక్చరల్ ఫామ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అవుతుంది. సరే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. అర్త్క్వేక్ వేవ్స్కి సంబంధించి మనం క్వశ్చన్ ఇచ్చాం. దీంట్లో ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ అంటున్నాం. ప్రైమరీ వేవ్స్ ప్రాథమిక తరంగాలు. ప్రైమరీ వేవ్స్ని బాడీ వేవ్స్ అని కూడా అంటాము. ఈ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్ మీడియం ద్వారా మాత్రమే వెళ్తాయి అన్నారు. నిన్న మనం చూసాం గుర్తుందా, ప్రైమరీ వేవ్స్ అన్నవి ఓన్లీ సాలిడే కాదు, లిక్విడ్ పార్ట్, మన భూమిలో ఉన్నటువంటి లిక్విడ్ పార్ట్ నుంచి కూడా మూవ్ అవుతాయి, అంటే ఔటర్ కోర్ లోపల నుంచి కూడా వెళ్తాయి అని చెప్తున్నారు. సో అందువల్ల ఒకటో తప్పు. రెండోది, సర్ఫేస్ వేవ్స్ అన్నవి మోస్ట్ డిస్ట్రక్షన్ని కాజ్ చేస్తాయన్నారు. నిన్న ఎల్ వేవ్, ఆర్ వేవ్ అనుకున్నాం, వాటిని సర్ఫేస్ వేవ్స్ అంటారనుకున్నాం, గుర్తున్నాయా? ఒక టేబుల్గా రాసుకున్నాం. అవి మోస్ట్ డిస్ట్రక్షన్ని కలగజేస్తాయి. ఎస్, ఇది కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? బి, టూ ఓన్లీ. ఇక్కడ ఒక స్టూడెంట్ అడిగారండి, నెయిదర్ వన్ నార్ టూ అంటే ఏంటి అని చెప్పేసి. నేను బద్ధకం కొద్దీ ఇన్ని రోజులు నన్ ఆఫ్ ది అబౌ అని రాయడం ఈజీ అని చెప్పేసి అది రాసేదాన్నండి. టెక్నికల్గా చెప్పాలంటే ఇలా రాస్తారు. ఏది కరెక్ట్ అంటే ఒకటి కరెక్ట్ కాదు, రెండు కరెక్ట్ కాదు అని చెప్పేదానికి పదాన్ని ఇలా రాస్తారనమాట. నెయిదర్ వన్ నార్ టూ అని ఇస్తూ ఉంటారు యూపీఎస్సీలో. సో నేను జనరల్ వర్డ్స్లో నన్ ఆఫ్ ది అబౌ, బోత్ వన్ అండ్ టూ అలా ఇచ్చేదాన్ని. మనకి ఎగ్జామ్లో ఇలా ఇస్తారు, బోత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అని, నెయిదర్ వన్ నార్ టూ అని చెప్పేసి. ఏది కరెక్ట్ అంటే నెయిదర్ వన్ నార్ టూ అంటే రెండు కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ ది అబౌ అన్నదే దానికి సిమిలర్ వర్డ్ అనమాట. సో అది మీరు చూసుకోండి. సో కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పే నేను ఇలా యాడ్ చేయడం మొదలుపెట్టాను. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గమనించండి. ఆర్టీఐ చట్టము 2015కి సంబంధించి మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో కనుక్కోమన్నాము. ఆర్టీఐ చట్టం 2005, సమాచార హక్కు చట్టము. ఈ సమాచార హక్కు అన్నటువంటిది ఆర్టికల్ 19 కింద ఇంప్లాయిడ్ అంటే దీని కిందికి వస్తుంది ఈ సమాచార హక్కు అన్నారు. ఆర్టికల్ 19లో స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి ఆర్టికల్ 19(1)(a) కిందికి సమాచార హక్కు చట్టం వస్తుంది. సో అంటే ఒకటోది కరెక్టే కదా. ఎస్, ఇంప్లాయిడ్ అంటే డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ అని మెన్షన్ చేస్తుంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ అని అంటారు. అలా కాకుండా ఏదో ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం డిరైవ్ చేసుకుంటే దాన్ని ఇంప్లాయిడ్ రైట్ అంటాం. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా. సో ఒకటోది కరెక్ట్. రెండోది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఆర్టీఐ కింద ఉందో
దాని యొక్క టెన్యూర్ అన్నది 5 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. ఇది కరెక్టేనా? ఇంతకుముందు 5 ఇయర్స్ ఉండేదండి, ఇప్పుడు వచ్చేటప్పటికి 5 ఇయర్స్ లేదన్నమాట. దీన్ని 3 ఇయర్స్గా చేయడం తగ్గించడం జరిగింది. ఇప్పుడు సిఐసి యొక్క టెన్యూర్ ఎంత? 3 ఇయర్స్ అన్నమాట. లాస్ట్ ఇయరే గవర్నమెంట్ అన్నది ఆర్టీఐ చట్టానికి సవరణలు తీసుకొని వచ్చి సిఐసి యొక్క కాల పరిమితిని, దీన్ని నిర్ణయించే అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి తీసుకుంది. అది 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిమితిని 3 సంవత్సరాలకి కుదించడం జరిగింది. అందువల్ల 5 ఇయర్స్ అన్నారు, తర్ కరెక్టా? తప్పు, సెకండ్ రాంగ్ అన్నమాట. మూడోది సెక్షన్ 2H, ఆర్టీఐ చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్ 2H అన్నది ఎవరు పబ్లిక్ అథారిటీ ఎవరు కాదు అని డిఫైన్ చేస్తుంది అంటున్నారు. పబ్లిక్ అథారిటీ అని డిఫైన్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అంతేనా? సో మూడోది కరెక్ట్. సెక్షన్ 2H ఆఫ్ ఆర్టీఐ ఎవరు పబ్లిక్ అథారిటీ అని డిసైడ్ చేస్తుంది కాబట్టి అది కరెక్ట్. రెండోది తప్పు, 1, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అండ్ 3 ఓన్లీ. సో ఇది 1 అండ్ 3 అండి. సో సి 1 అండ్ 3 ఓన్లీ. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేయండి. చైనా అన్నది మన టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్లో ఉంది అంటున్నారు, టాప్ ఇంపోర్ట్ డెస్టినేషన్లో కూడా ఉంది అంటున్నారు. దీంట్లో సగం స్టేట్మెంట్ కరెక్ట్ అండి, గమనించాలి. సగం స్టేట్మెంట్, ఇంపోర్ట్ డెస్టినేషన్లో చైనానే లార్జ్ కంట్రీ, ఎక్కువగా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ టాప్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఏంటి మన దగ్గర? యుఎస్ఏ. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీ యుఎస్ఏ. సో సగం స్టేట్మెంట్ తప్పైనట్టేనా? తప్పు. రెండో దానికి వచ్చేయండి, ట్రేడ్ బ్యాలెన్స్, చైనాతో ఉన్నటువంటి ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఫేవర్గా ఉంది ఇండియాకి, యుఎస్ఏతో ఉన్నటువంటిది నాట్ ఫేవర్గా ఉంది అన్నారు. ఇది కరెక్టేనా? మనం ఒక టెక్నిక్ ఉపయోగిస్తాం, అదేంటి? రివర్స్ స్టేట్మెంట్ టెక్నిక్ అంటూ ఉంటాం కదా. నేను మనకి T20 ప్రోగ్రామ్లో కూడా చాలాసార్లు ఇలాంటి బిట్స్ ఇస్తూ ఉంటాను. రివర్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? క్వశ్చన్లో దీనికి సంబంధించిన పాయింట్ ఇక్కడ, దీనికి సంబంధించిన పాయింట్ ఇక్కడ, దాన్ని రివర్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటాం. ట్రేడ్ బ్యాలెన్స్ చైనాతో నెగిటివ్గా ఉంది మనకి, అంటే మనకి ఫేవరబుల్గా లేదు. ట్రేడ్ బ్యాలెన్స్ యుఎస్ఏతో మనకు ఫేవరబుల్గా ఉంది, అందుకే యుఎస్ఏ ఏమంటుంది? ఇదిగో మీకేమో ట్రేడ్ బ్యాలెన్స్ ఫేవరబుల్గా ఉంది, మీరు మా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కోండి అని యుఎస్ఏ మనల్ని అడుగుతూ ఉంటే, మనం చైనాని ఇదిగో నీకేమో ఫేవరబుల్గా ఉంది మాకేమో ఫేవరబుల్గా లేదు, నువ్వు మా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కోవాలి, మనము చైనాని అడుగుతూ ఉంటామన్నమాట. సో ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాము, 1వ తప్పు, 2వ తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ ది అబౌ అన్నా, నెయిదర్ 1 నాట్ 2 అన్నా, 2 1 అన్నమాట. అర్థమవుతుందా? నన్ ఆఫ్ ది అబౌ అన్నా నెయిదర్ 1 నాట్ 2. ఇక్కడైతే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. నెయిదర్ మనం జనరల్గా నన్ ఆఫ్ ది అబౌ అని ఇస్తూ ఉంటారు, 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడే నెయిదర్ 1 నాట్ 2 అని ఇస్తూ ఉంటారన్నమాట. ఆన్సర్ డి అర్థమైందా? సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇండియా చైనా అన్నవి, ఇదిగో మేము మా మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ని తగ్గిస్తున్నాము, కూల్ డౌన్ అని అన్నారు. కూల్ డౌన్ చేసుకుంటాము. 2 కంట్రీస్ కూడా డిస్ఎంగేజ్. డిస్ఎంగేజ్ అంటే గొడవ పడకుండా మేము సామరస్యంగా ఈ విషయాన్ని సాల్వ్ చేసుకుంటాము అని అన్నారన్నమాట. కార్టూన్ చూడండి, ఇక్కడ గల్వాన్ వ్యాలీలో వీళ్ళేమో ఎక్కువ ఈ వాళ్ళ సైనికుల్ని వీటన్నిటిని మోహరిస్తూనే ఉన్నారు, కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుందని మన శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ చెప్తున్నాయి. మన వాళ్ళు కూడా మన సైనికులని అక్కడ మోహరిస్తున్నారు. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని దాని వాటన్నిటిని రెడీగా సిద్ధంగా ఉంచారు. అంటే అక్కడేమో మనము ఒకరితో ఒకరు వెనక గొడవ పడుతూ ఉన్నాము, కానీ చెప్పడం మాత్రం కూల్ ఆఫ్ అంటున్నారు, కూల్ డౌన్ చేసుకుంటాము అంటున్నారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కూల్ ఆఫ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు బార్డర్ మేనేజ్మెంట్ అనేది ఇంకొంచెం ప్రాపర్గా చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ మన మౌంటైన్ వ్యాలీస్లో ట్రూప్స్ అనేవి వీళ్ళవి ఉండిపోవడం జరిగింది. గల్వాన్ వ్యాలీలో వీళ్ళ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్స్ వచ్చేలాగా కనిపిస్తుందన్నమాట. ఇలాంటి టైంలో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం చూడాలి. సరే, దీన్ని దేని కింద చదువుకుందామండి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుందాము. ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ గురించి చదువుకుందాము. ఇది జస్ట్ అప్డేట్ అన్నమాట. మనం నిన్న మొన్న చదువుకున్న వాటికి ఇది ఒక అప్డేట్ మాత్రమే. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, మనకి యూపీఎస్సీలో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్
టర్మ్ ఉంది సిలబస్లో, అదేంటి? రోల్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి దేంట్లో? బార్డర్ మేనేజ్మెంట్లో. టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి బార్డర్ మేనేజ్మెంట్లో అన్నటువంటి టాపిక్ని దీనికి లింక్ చేసుకోగలమా ఒకసారి చూడండి. ఇప్పుడు చైనా యొక్క సైనికులు వచ్చి గల్వాన్ వ్యాలీలో అక్కడంతా వాళ్ళు స్లోగా సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, మరి అది కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి బార్డర్ ఏరియా అన్నప్పుడు మనం ఎందుకు కంటిన్యూస్ మానిటర్ చేయలేకపోయాము? ఇప్పుడున్న పరిస్థితుల్లో శాటిలైట్ ఇమేజెస్ తీసుకోవడం ఏమన్నా కష్టమా? మనకే ఎన్నో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి స్పేస్ ఏజెన్సీస్ శాటిలైట్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఎందుకు శాటిలైట్స్ని గ్యాదర్ చేసుకోలేకపోయాము శాటిలైట్ ఇన్ఫర్మేషన్ని? ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇంటెలిజెన్స్ ఎందుకు క్విక్గా మనం గ్యాదర్ చేసుకోలేకపోతున్నాము? సో బార్డర్ ఏరియాస్లో ఇక నుంచైనా మనము శాటిలైట్ టెక్నాలజీని, వేరియస్ టెక్నాలజికల్ సోర్సెస్ నుంచి ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసుకొని మన యొక్క బార్డర్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొంతమంది చెప్తున్నటువంటిది ఏంటి, ఇదిగో ఇప్పుడు ఇండియా ఏమో మేము వరల్డ్ పవర్గా ఎదుగుతున్నాము అంటున్నారు. మరి అలాంటి టైంలో మన బార్డర్ డిస్ప్యూట్ ప్రాంతంలో మన సైనికులు చనిపోవడం అన్నది ఎంతవరకు ఒక మేజర్ కంట్రీకి తగ్గటువంటి పని అది? అంటే మనం ముందుగా ఎందుకు ప్రిపేర్డ్నెస్గా లేము ఇలాంటి వాటికి అన్నట్టుగా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్ వినాలండి. అవి మనకు నచ్చుతాయా లేదా, అవి కరెక్టా కాదా, అదంతా వేరే విషయం. అసలు దీని మీద ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి అని మనం చూసుకోగలగాలి. సో ఒకసారి రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బార్డర్ మేనేజ్మెంట్ చూస్తారా? డ్రోన్ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు, రాడార్ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు, ఇవంతా మనం గమనించి చూడొచ్చు రోల్ ఆఫ్ టెక్నాలజీ అనేటప్పటికీ, రైట్? దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి డైరెక్ట్గా. రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బార్డర్ మేనేజ్మెంట్ అన్నది మెయిన్స్ క్వశ్చన్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒకవైపు ఏమో ఇండియా చైనా, ఇంకొక వైపు ఏమో ఇండియా నేపాల్, ఇలా గొడవలు జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఇండియా పాకిస్తాన్కి, అది ఎప్పుడు ఉండేది మనకి కంటిన్యూస్గా, కానీ ఈసారి ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. అదేంటో చూద్దాం. దీన్ని కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న డైమెన్షన్ కింద చదువుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికీ మన యొక్క హై కమిషన్కి అంబాసిడర్స్కి తేడాలు చెప్పాను గుర్తుందా, 4 డేస్ బ్యాక్. హై కమిషన్ అని అంటూ ఉంటాము కొన్ని ప్రాంతాల్లో ఉండే ఎంబసీస్ని హై కమిషన్స్ అని అంటూ ఉంటాము. ఇంకొన్ని ప్రాంతాల్లో ఉండే వాటిని అంబాసిడర్స్, హై కమిషనర్ అని అంటాం అక్కడ ఉండే పీపుల్ని. సో కొన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ మన ఫారెన్ వీళ్ళని అంబాసిడర్స్ అని పిలుస్తూ ఉంటాము కదా. సో ఎందుకు అనుకున్నాము, ఇది ఒక కొలోనియల్ టైంలో బ్రిటిష్ రూల్ కింద ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కామన్వెల్త్ కంట్రీస్గా ఫామ్ అయ్యాయి, కామన్వెల్త్ కింద ఉన్న కంట్రీస్ అన్నీ హై కమిషనర్స్గా పిలుస్తాం. వాటిలో ఉన్న డిప్లొమాటిక్ మిషన్స్ని హై కమిషన్ అంటాము, దాంట్లో పనిచేసే ఆఫీసర్ని హై కమిషనర్ అని పిలుస్తూ ఉంటాం. నాన్ కామన్వెల్త్ అంటే బ్రిటిష్ రూల్ కింద లేకుండా ఉండేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్తో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తిని అంబాసిడర్ అని పిలుస్తాము. ఇప్పుడు మనము పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ బ్రిటిష్ రూల్ కింద ఉన్నాయి కాబట్టి దానికుంటే మన డిప్లొమాటిక్ ఆఫీసర్ని హై కమిషనర్ అంటాము. అదే యుఎస్ఏ ఇలాంటి వాటికి అంబాసిడర్ అని పిలుస్తూ ఉంటాము. అది మనం చదువుకున్నదేనా, ఒకసారి క్విక్ రివిజన్ అయిపోయిందా? సరే ఇప్పుడు గొడవ ఏంటి, లాస్ట్ ఇయర్ 2019లో ఫిబ్రవరి 14 రోజున ఏం జరిగిందండి, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పుల్వామా అనేటటువంటి ప్రదేశంలో అటాక్ జరిగింది. సో మన సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళు చనిపోవడం జరిగింది. దాంతో మనము ఇండియా అనేది WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చినటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN అని అంటూ ఉంటాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేట్ కింద ఇదిగో ట్రేడ్ చేసేటప్పుడు ఒక కంట్రీని ఇంకో కంట్రీని డిస్క్రిమినేట్ చేయకూడదు, అన్ని కంట్రీస్ని ఈక్వల్ ఫేవరబుల్గా చూడాలి అన్నటువంటి రూల్ అన్నమాట. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే అన్నిటినీ ఈక్వల్గా చూడాలి అని చెప్పేసి ఆ రూల్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో మనకి పాకిస్తాన్ మనకివ్వట్లేదు, అంటే మనల్ని ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు. మనము
ఎన్ని సందర్భాల్లో ఏమొచ్చినా సరే దాన్ని ఈక్వల్గా ట్రీట్ చేసుకుంటూ వచ్చాము. ఈ Feb 14 అటాక్ తర్వాత లాస్ట్ ఇయర్ MFN స్టేటస్ ఏదైతే ఉందో పుల్వామా అటాక్ తర్వాత దాన్ని రివోక్ అంటే మీనింగ్ ఏంటి, తీసివేయడం జరిగింది. సో ఆ తర్వాత పాకిస్తాన్ అనేది మనము ఎప్పుడైతే Article 370 ఈ సస్పెండ్ చేసుకుంటూ వచ్చామో అప్పుడు ట్రేడ్ టైస్, మన మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలని ఇంకా మేము కొనసాగించబోము అని చెప్పడం జరిగింది. సో అలాగున్న సిచ్యువేషన్లో రీసెంట్గా ఏం జరిగింది, మనకి మన హై కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చేయడం జరిగింది. దానికి ముందు మనం ఏం చేసాము, పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న కొంతమందిని ఇండియా నుంచి పంపించేశాం. ఏమని, ఇదిగో ఎస్పినాజ్ కేసులో మీరు డిప్లొమాటిక్ మిషన్ అని వచ్చేసి ఇల్లీగల్గా స్పయింగ్ చేపడుతున్నారు అని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించేశాం అఫీషియల్స్ని. పాకిస్తాన్ ఏం చేసింది రీసెంట్గా, దీనికి సంబంధించి మన హై కమిషన్కి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్డక్ట్ చేయడం జరిగింది. అవునా, సో హై కమిషన్కి సంబంధించిన స్టాఫ్ని అబ్డక్ట్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో టెన్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నారు, హై కమిషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించేసేయండి అని చెప్తున్నారు. మనం కూడా ఆ డిప్లొమాటిక్ మిషన్ ద్వారా వెళ్ళిన పీపుల్ని వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రెండు దేశాలు పాటించాల్సిన విషయం ఏంటి, మనకి గుర్తుందా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ మిషన్స్ ఆర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఈ వియన్నా కన్వెన్షన్ 1967 అంటూ ఉంటాం. ఈ వియన్నా కన్వెన్షన్ కింద ఏంటి, మనకి రెండు దేశాల యొక్క డిప్లొమాట్స్ డిప్లొమాటిక్గా వెళ్ళిన వాళ్ళ దగ్గర వాళ్ళని రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి. వాళ్ళకు సంబంధించి రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎలా అయినా ఉండనివ్వండి, వాళ్ళ యొక్క సేఫ్టీ వాళ్ళ యొక్క రెస్పెక్ట్ అన్నది తగ్గకుండా చూసుకోవాలి. దీనికి మనం ఓన్లీ పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేయట్లా, ఇండియా సైడ్ నుంచి కూడా వియన్నా కన్వెన్షన్ యొక్క రూల్స్ని పాటించాలి. ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అన్ని కంట్రీస్ దీన్ని పాటించడానికి ప్రయత్నిస్తాయి. సో రెండు దేశాల మధ్య ఈ రిలేషన్స్ పాడవకుండా ఉండాలి ఇంకా ఫర్దర్గా అంటే ఖచ్చితంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎంతో కొంత ఉండాలి. దానికి తగ్గట్టుగా రెండు కంట్రీస్ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఇవి మనము మెయిన్స్లో యాడ్ చేసుకుంటామండి. ఇండియా చైనా మధ్య రిలేషన్స్ అన్నప్పుడు ఇదిగో రీసెంట్గా ఇలా జరిగాయి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఈ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ని వాడుకోవాలి. అదే ఈ MFN స్టేటస్ అన్నామా, దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో అటు ఎకానమీలో అడుగుతారనమాట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు అన్నది ఆనర్ కిలింగ్ అంటారు. ఈ ఆనర్ కిలింగ్ కేసులో మర్డర్ జరిగింది, ఆ మర్డర్కి సంబంధించినటువంటి వ్యక్తిని వదిలేయడం జరిగింది. ఏమని, సరైనటువంటి ఆధారం లేదు అని చెప్పి వదిలివేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ గమనించాలండి, సోషల్ డిస్క్రిమినేషన్ అంటారు. ఇక్కడ ఆనర్ కిలింగ్ అంటే ఏంటి, పరువు హత్యలు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఫ్యామిలీ యొక్క ఆనర్ అన్న పేరుతో చంపేయడం అన్నమాట. ఎస్పెషల్గా హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ మధ్యలో మ్యారేజెస్ జరిగినప్పుడు, ఎస్పెషల్గా లవ్ మ్యారేజెస్ ఇవి జరిగినప్పుడు వాళ్ళ ఈ ఎస్పెషల్ వీళ్ళు హయ్యర్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, సో ఇక్కడ వీళ్ళని చంపివేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళనే కాదు ఆ అమ్మాయిని చంపివేయడము లేదా ఆ అబ్బాయిని చంపివేయడము ఇలా చేస్తూ ఉంటారన్నమాట. వాటిని పరువు హత్యలు లేదా ఆనర్ కిల్లింగ్స్ అంటూ ఉంటారు. అయితే ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఆనర్ కిల్లింగ్ కేసులో ఎవరైతే ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వదిలిపెట్టడం జరిగిందనమాట మద్రాస్ హైకోర్టు. సో క్లియర్గా మనకి ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా చేయడము అనేది ఎంతవరకు సోషల్ జస్టిస్, ఎంతవరకు సామాజిక న్యాయాన్ని మరి నిలబెడుతుంది అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి దీని గురించి ఆలోచిద్దామా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి USAలో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ ఏంటి, H-1B వీసాస్. H-1B వీసా అంటే ఏంటి, ఇంతకీ ఇక్కడ యుఎస్ఏ అన్నది వీసా అనేది ఇవ్వాలి, అంతేనా. సో తన కంట్రీలోకి వెళ్ళాలంటే ప్రతి కంట్రీ కూడా వీసా అనేది ఇష్యూ చేస్తూ ఉంటుందన్నమాట. వీసా అంటే ఒక టైప్ ఆఫ్ పర్మిషన్. సో పర్మిషన్ ఇచ్చేటటువంటి ఒక ఇది. సో ఆ పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఆ వీసాలో రకరకాల వీసాస్ అనేవి యుఎస్ఏకి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం ఉన్నాయి.
దాంట్లో H1B వీసా అంటుంటాం. H1B వీసా అంటే ఏంటి? ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్కి ఏదైతే ఇస్తారో, స్కిల్డ్ వర్కర్స్ అంటే ప్రొఫెషనల్స్, వీళ్ళకి అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ఇచ్చేటటువంటి వీసానే ఈ H1B వీసా అంటాము. H1B వీసాని కొన్ని రోజులు, ఇంతకుముందు ఏమో సెప్టెంబర్ వరకు అన్నారు, ఇప్పుడు వచ్చేసి ఇయర్ ఎండింగ్ వరకు. సో ఇయర్ ఎండింగ్ వరకు H1B వీసాని సస్పెండ్ చేస్తున్నాము అన్నారు. సస్పెండ్ చేయడం అంటే ఏంటి? కొత్తగా ఎవరికీ జారీ చేయము. ఆల్రెడీ జారీ చేసిన వాళ్ళు రావచ్చు, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ కొత్తగా అయితే జారీ చేయము అన్నారు. ఎందుకన్నారు ఇలాగా? యుఎస్ఏ ఎందుకని చెప్తుంది? మా కంట్రీలో మాకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మరి మా వాళ్ళకి జాబ్స్ కావాలి కదా, అందుకని మేము దీన్ని ఇవ్వట్లేదు అన్నట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ముందుగా కరోనా వైరస్ ఉన్న టైంలో వెళ్ళే వాళ్ళే తక్కువగా ఉన్నారు, అవునా? వెళ్ళే వాళ్ళే తక్కువగా ఉన్నారు, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వెళ్ళేది దీంట్లో. సో అలాంటి టైంలో ఇలాగా సస్పెండ్ చేస్తున్నామని డిక్లేర్ చేయడం, వాళ్ళ ఎలక్షన్స్లో మా వాళ్ళకి జాబ్స్, అమెరికా ఫస్ట్, అమెరికా ఫర్ అమెరికన్స్ ఇలాంటి స్లోగన్స్ని సపోర్ట్ చేస్తూ ఓట్స్ కోసం ఇలా చేస్తున్నారా, లేదా రియల్ ఇంపాక్ట్ చూపించడానికి దీనికోసం చేస్తున్నారా? ఈ మైగ్రేషన్ అన్నది ఏదైతే ఉందో, ఆ మైగ్రేషన్ వల్లేనా యుఎస్ఏ డెవలప్ అయింది? మన దగ్గర నుంచి స్కిల్, మనము బ్రెయిన్ డ్రెయిన్ అంటాం మన కంట్రీలో, మన కంట్రీ నుంచి బ్రెయిన్ డ్రెయిన్ అయ్యి వాళ్ళ దాంట్లో వెళ్ళి వాళ్ళ కంట్రీని డెవలప్ చేశారు ఇన్ని సంవత్సరాలు. సో దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అడ్డుకోవడం అన్నది పక్కన పెడితే ఇప్పుడు వెళ్ళే వాళ్ళే తక్కువ. సో ఓట్స్ కోసం చేస్తున్న జిమ్మిక్క, ఇలాంటి క్వశ్చన్స్ దీని నుంచి అరైజ్ అవుతున్నాయి. ఏదేమైతేనేమో మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. సో మన ఇండియాకి ఇది కొంచెం ఒక రకంగా చూస్తే సెట్ బ్యాక్, నష్టమే అని చెప్పచ్చు. అసలు ఎన్ని రకాలైనటువంటి ఇవి ఉన్నాయి వీసాస్లో టైప్స్? H1B వీసా అనేది స్కిల్డ్ వర్కర్స్కి సంబంధించిందనమాట. సో జనరల్గా ఇండియన్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ H2B వీసా అనేది దేనికి సంబంధించింది? ఇది సీజనల్ వర్కర్స్, ఎస్పెషల్గా దేంట్లో ల్యాండ్స్కేపింగ్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ వీటిలో వెళ్ళడానికి H2B వీసా తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ L1 వీసా. L1 వీసా అంటే ఏంటి? ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్, అంటే ఒక టీసీఎస్ అనే కంపెనీ ఉందండి, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పద్ధతిలో పంపిస్తే దానికి L1 వీసా అనేది తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ J1 వీసా అనేది ఉంది. J1 వీసా అనేది స్టూడెంట్స్ వర్క్ స్టడీ సమ్మర్ ప్రోగ్రామ్స్ వీటికి వెళ్ళడానికి J1 వీసా తీసుకుంటారు. దాంతోపాటు H1B వీసా ఉన్నారు, లేదా అక్కడే జాబ్ చేస్తున్నారు మన వాళ్ళు, వాళ్ళ యొక్క డిపెండెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ హస్బెండో, వైఫో, పిల్లలు ఎవరో ఉంటారు చూసారా, సో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ H4 వీసా అంటే H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్ని తీసుకెళ్ళడం కోసం H4 వీసాస్ అనేవి గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీసాస్ అనేవి అమెరికా గ్రాంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు న్యూస్లో ఉన్నదేంటి? H1B వీసాని సస్పెండ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు. దీన్ని ఇటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ అన్నప్పుడు ఒక పాయింట్గా మెయిన్స్లో రాసుకోవచ్చు, లేదా ఈ వీసాస్ గురించి H1B వీసా దేనికి సంబంధించింది ఎలాగ ప్రిలిమ్స్లో అడగచ్చు, దాని గురించి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఇదిగో, వైరస్ అన్నది కరోనా వైరస్సే కాదు, ఇంకా రకరకాల వైరస్లు అన్నవి దేశంలో వ్యాప్తిస్తున్నాయన్నారు. సో దానికి సంబంధించి దీన్ని సోషల్ జస్టిస్లో చదువుకుంటాము. ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి? ఇంతకీ కరోనా వైరస్తో పాటు లిబర్టీ. ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే స్వేచ్ఛ అంటూ ఉంటాం, బట్ స్వేచ్ఛ అన్నది ఫ్రీడమ్ అని చెప్తూ ఉంటాము. దీనికి ఒకసారి దీని టర్మ్ ఏంటో ఒకసారి గమనించాలండి. సరే, ఇక్కడ వచ్చేటప్పటికీ ఆర్బిట్రరీగా, ఇష్టం వచ్చినట్టుగా ఆర్బిట్రరీగా పవర్ని యూజ్ చేయడము అంటే, ఒక డెమోక్రసీలో సిటిజన్స్కి పవర్ అనేది ఉంటుంది, సిటిజన్స్కి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు గ్రో అయ్యేదానికి, వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి ఆ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అనేవి ఉంటాయి. కానీ ఆర్బిట్రరీగా పవర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ యొక్క మన యొక్క హక్కులని భంగం కలిగించినట్టే, అవునా అండి? ఆర్బిట్రరీగా పవర్ అనేది దేనికి సంబంధించి ఇక్కడ మనం చెప్తుంది?
గవర్నమెంట్. గవర్నమెంట్కి పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ యొక్క పవర్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఉపయోగించాలి. పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా సరే అలా కాకుండా ఆర్బిట్రరీగా వినియోగిస్తే ఈ పవర్నేమవుతుంది, మన యొక్క లిబర్టీ స్వేచ్ఛా హక్కులని హరించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు చూడండి. ఇక్కడ రీసెంట్గా జామియా మిలియా ఈ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి అగేనిస్ట్గా ప్రొటెస్ట్లు జరిగాయి. అన్ని చోట్ల జరిగాయి కదా. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక ప్రెగ్నెంట్ విమెన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆమెను రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అది కానివ్వండి, చాలా ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిట్రరీ అరెస్ట్ అనేది ఎంతవరకు మన యొక్క లిబర్టీని కర్టైల్ చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్బిట్రరీ అరెస్ట్ చేసినప్పుడు సరే ఏమవుతుంది, మనకున్నటువంటి ఏ రకమైన హక్కులకి భంగం కలుగుతుంది అని మనం చూస్తే, ఇక్కడ మనకి రెండు రకాలైన హక్కుల గురించి మెన్షన్ చేశారండి. ఒకటి Article 21. Article 21 ఏం చెప్తుంది? రైట్ టు లిబర్టీ, బేసిక్ రైట్ ఆఫ్ లిబర్టీ అన్నమాట. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని పిలుస్తూ ఉంటారు. అంటే మన యొక్క డిగ్నిఫైడ్ లైఫ్కి ఇంపార్టెంట్ లిబర్టీ. సో అది పోయినట్టే ఆర్బిట్రరీ పవర్ ఉపయోగిస్తే Article 22 గమనించండి. Article 22 అన్నది ఏ పర్సన్ అయినా అరెస్ట్ చేయాలన్నా డీటెయిన్ చేయాలన్నా ఇన్ఫార్మ్డ్ గ్రౌండ్ అనేది ఉండాలి. అంటే ముందుగానే ఇదిగో ఇది దీనివల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇంత టైం పీరియడ్లో మిమ్మల్ని మేము మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము, ఇలా చెప్పాలి. అలా లేకుండా అరెస్ట్ చేయడం కూడా ఆర్బిట్రరీ కాదంటారా అని అంటున్నారు. ఇలా ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్స్, ఆర్బిట్రరీగా పవర్ యూజ్ చేయడం అన్నది ప్రస్తుతం మన కంట్రీలో ఉన్నటువంటి COVID-19 వైరస్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది. ప్రజల యొక్క హక్కులని హరించడం అన్నది డెమోక్రసీని మనం తగ్గించుకున్నట్టే, మన డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని తగ్గించినట్లే, ప్రజాస్వామ్యం యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది దీనివల్ల అని ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి దీని గురించి ఆలోచిద్దామా. ప్రజాస్వామ్యము అనేటటువంటి పదము, Article 21 అనేటటువంటి పదము, Article 22 అనేటటువంటి పదము చూడాలి. దీన్ని మనము ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎస్ఏలో రాసుకోవచ్చండి. ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పుడు లదాఖ్. ఇక్కడంతా అక్కడ గానుగొడవలు జరుగుతున్నాయి కదా, LAC దగ్గర ఇక్కడంతా. మనం కనుక ఒక విజన్తో ప్రాపర్గా అసలు ఇంపార్టెన్స్ ఏంటి, త్రివిధ దళాల ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో స్పెసిఫిక్గా ఎయిర్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం తెలుసుకోలేదంటే మనం డేంజర్లో ఉన్నట్టే. సో ఎయిర్ పవర్ని ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నేను మనం దేని కింద చదువుకుందామండి, ఇంటర్నల్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఇష్యూస్ కింద చదువుకుందాము. డిఫెన్స్ అనేటటువంటి దాని కింద చదువుకుందాము. దీంట్లో అసలు మన మిలిటరీ పవర్ ఏంటి అన్న దాని గురించి చెప్తున్నారు. దీంట్లో అసలు ఎయిర్ ఫోర్స్ అనేది దేనికి ఇంపార్టెంట్ అండి, మనకి ల్యాండ్ బౌండరీ ఉంది, మారిటైమ్ బౌండరీ ఉంది, అవునా? సో మరి దానికి ఎయిర్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎయిర్ ఫోర్స్ అనేది అటు ల్యాండ్ ఆర్మీకి, అటు నేవీకి మారిటైమ్. సో ఈ రెండిట్లో కూడా ఎయిర్ ఫోర్స్ అనేది రెండిటికి కూడా కవర్ని ప్రొటెక్ట్ ఇస్తుంది, అంటే రెండింటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అటు ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి, నేవీకి సంబంధించిన షిప్స్, సబ్మెరీన్స్ వీటి మీద అటాక్స్ జరగకుండా ప్రొటెక్ట్ చేయగలదు. అలాగే ఆర్మీకి సంబంధించిన ట్యాంకర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి పైన గాల్లో తిరుగుతూ అటాక్స్ చేయగలదు. సో ఎయిర్ ఫోర్స్ అనేది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలి, వీటన్నిటికీ కూడా ఎయిర్ ఫోర్స్ ఇంపార్టెంట్. సో ఈ కంటెక్స్ట్లో మనకి ఆల్రెడీ ఉన్న దాంట్లో ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక స్ట్రాటజీ, ఒక విజన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది మనకి, మనం ఎంత ప్రొక్యూర్ చేసుకుంటున్నాము, ఏంటి అవంతా మనకి క్లారిటీ అనేది ఉండదు. సో లాంగ్ టర్మ్లో మనం ఎన్ని ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాము, ఎన్ని ఇండియాలో తయారు చేయాలనుకుంటున్నాము, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ మనకి క్లారిటీ ఉండాలని చెప్తున్నారు. మనకి ఇండియాతో చైనాతో పోలిస్తే మనకి ఎడ్జ్ ఉన్నటువంటి ఒకే ఒక ఏరియా ఎయిర్ ఫోర్స్లోనే. ఎందుకు ఎయిర్ ఫోర్స్లో ఎడ్జ్ ఉంది? మనము త్వరగా మనకి మొబిలైజ్ చేసుకునేటటువంటి సామర్థ్యం, త్వరగా అనుకోగానే కొన్ని గంటల్లో మొబిలైజ్ చేసుకునే సామర్థ్యం మన ఎయిర్ ఫోర్స్కి ఉంది. IAF ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనేది ఉంది. దానికి సంబంధించి మనకి రకరకాల యుద్ధ విమానాలు ఉన్నాయండి. సో ఆ యుద్ధ విమా ఈ ఎడ్జ్ అన్నది
మనం మొబిలైజ్ చేసుకోవడంతో పాటు యుద్ధ విమానాలు ఉండడం వీటన్నిటి వల్ల ఉంది. మరి అవన్నీ ఏంటో ఒకసారి గమనిద్దామా? దానికంటే ముందు ఇది దేంట్లో యూజ్ అవుతుందండి? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా ఒక చోట ఒక పాయింట్గా రాసుకోవచ్చు. బాగా గమనించాలి, నేను చెప్తున్న ప్రతిసారి ఒక పాయింట్గా రాసుకోవచ్చు అంటున్నాను. దాని మీనింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఒక క్లూ, కంటెంట్కి లింక్ చేసుకునే క్లూ అన్నమాట, రైట్? సార్ ఇక్కడ గమనించండి, షార్ప్ ఎండ్ ఆఫ్ మిలిటరీ పవర్ అంటున్నాము. సో దీంట్లో మనకి ఎయిర్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. మనకున్నటువంటి కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని గమనించండి, సుఖోయ్ SU-30 అనేటటువంటిది రష్యా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. MiG-29 సోవియట్ యూనియన్, అంటే అప్పట్లో పాతది. MiG-21 సోవియట్ యూనియన్. HAL తేజస్ అనేది లైట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్తూ ఉంటారు ప్రపంచంలోనే. ఇది ఇండియా, మనమే తయారు చేసుకున్నాము. దసాల్ట్ మిరాజ్ 2000 అనేటటువంటివి ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము మనము. దసాల్ట్ కంపెనీకి సంబంధించిన రఫేల్ చూడండి, మిరాజ్ 2000, రఫేల్, ఇవన్నీ ఫ్రాన్స్ నుంచే మనము తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ UK మరియు ఫ్రాన్స్ కొలాబరేషన్తో జాగువార్ అనేటటువంటివి, ఇవి ఎయిర్క్రాఫ్ట్స్. సో వాటితో పాటు మనం కొన్ని హెలికాప్టర్స్, అపాచీ హెలికాప్టర్స్ని, వీటన్నిటిని ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నాము. ఇలాంటి కంటెక్స్లో ఎయిర్ పవర్ అన్నది ఇంపార్టెంట్, కాబట్టి దానికి ఒక డెసిసివ్ స్ట్రాటజీ అన్నది ఉండాలి. ముందుగా మొబిలైజ్ చేసుకునే డెసిసివ్ స్ట్రాటజీ అనేది పెట్టుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీంట్లో ఉన్న డెప్త్కి వెళ్లాల్సిన అక్కర్లేదు, గమనిస్తున్నారా? దీంట్లో ఉన్న డెప్త్కి వెళ్లాల్సిన అక్కర్లేదు, ఓవర్ వ్యూ తెలిస్తే చాలు. అందుకే నేను ఇక్కడ అండర్లైన్ చేయలేదు మీరు గమనిస్తే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ఇప్పుడున్నటువంటి క్రైసిస్ని ఆపర్చునిటీగా ఉపయోగించుకోవాలి, ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్తున్నారు. దీన్ని మనం సోషల్ జస్టిస్ కింద చదువుకుంటామండి. ఎడ్యుకేషన్ అన్నది సోషల్ జస్టిస్ కింద చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అంటాము. దీన్ని మెయిన్స్లో, GS-లోను మరియు SA-లోను వాడుకోవచ్చండి. చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ గురించి. ప్రతి సంవత్సరము మనకి ఎస్సే అనేది వస్తూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా దీని గురించి చదువుకోవాలి. దాంట్లో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అన్న ఈ ఆర్టికల్ నుంచి ఒకటో రెండో పాయింట్స్ నేర్చిపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్నే మనం ఎస్సేగా రాయలేము, గమనించాలి. ఈ ఆర్టికల్నే ఎస్సేగా రాయలేమండి. మనం రాసే ఎస్సేలో కొన్ని పాయింట్స్ని ఈ ఆర్టికల్ నుంచి గ్యాదర్ చేసుకుందాం. సరే, ఏమేమి నేర్చుకుందామో చూడండి. అసలు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మరి దాన్ని ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని రావాలి, ఈ రెండు పాయింట్స్ గురించి మనం చూద్దాము. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటిది ఏంటి, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది, కానీ మనం ఆ ఇంటర్లింకింగ్తో చదువుకోవట్లేదు. సబ్జెక్ట్ని ఇండివిజువల్గా రాస్తున్నారు, ఇంటర్లింకింగ్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీని చదువుతున్నప్పుడు అక్కడ ఏ రాజుని ఓడించాడు, అక్కడ ఏముంది, కింగ్డమ్ ఎంతవరకు ఉంది, అంతవరకే మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ చేంజెస్ ఏమొచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చదువుతున్నామండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఆ సివిలైజేషన్ ఎండ్ అయిపోవడానికి కారణం ఏంటి, వన్ ఆఫ్ ద రీజన్స్ ఎకలాజికల్ డ్యామేజెస్, అవునా? మరి ఆ ఎకలాజికల్ డ్యామేజెస్ అన్నప్పుడు ఎకలాజికల్ సిస్టమ్స్ని హిస్టరీని ఎందుకు కలిపి చదవకూడదు, అదవుతుందా? జాగ్రఫీని హిస్టరీని ఇంటిగ్రేటెడ్గా ఎందుకు చదువుకోకూడదు అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారండి, బ్రిటిష్ వాళ్ళు కొలనైజేషన్ అంటున్నాము. మనం సింపుల్గా బ్రిటిష్ కొలనైజేషన్ ఇది జరిగింది, సిరాజుద్దౌలా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇలా చదువుకుంటున్నాం. కానీ అసలు వాళ్ళు వచ్చినందుకు జాగ్రఫీ ఏ విధంగా యూజ్ అయింది, జాగ్రఫికల్ చేంజెస్ ఏమున్నాయి అప్పట్లో, సో ఇలాంటివి ఎందుకు చదువుకోకూడదు, ఇవి మనం ఎగ్జాంపుల్స్గా, ఈ పాయింట్స్ని ఎగ్జాంపుల్స్గా వాడుకోండి, అంతేనా? సో అలా వాడుకోవాలి. సెగ్రిగేటెడ్గా ఉండేటటువంటి ఎడ్యుకేషన్ బదులు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి, వేరియస్ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. అప్పుడే పిల్లలకి మేము గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి అన్నదానికంటే కాన్సెప్చువల్గా నేర్చుకుంటారు. చాలా మంచి పాయింట్ కదా, ఎస్. సో అలాంటి వాటి గురించి మనము ఇప్పుడు, ఎకనామీ డౌన్లో ఉందండి, కరోనా వైరస్ అంటే బయోలాజికల్ సిస్టమ్స్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ఈ ఎకానమీ అన్నది సోషల్ సిస్టమ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇలాగ మనకి ఎడ్యుకేషన్ మన స్కూల్ లెవెల్ నుంచి కూడా అన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉండాలి, రైట్? ఇలాంటి ఇంటర్ లింకేజెస్ని
మన కరికులంలో తీసుకొని రావాలని చెప్తున్నారు. దీన్ని మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ఎస్ఏలో మరియు జిఎస్లో రాసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడున్న పారాగ్రాఫ్ ఉంది చూసారా, దీంట్లో ఉందన్నమాట. ఒకసారి వీలైతే ఈ పారాగ్రాఫ్ని చదవండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రాప్ ఆఫ్ ఐరనీ. క్రాప్ ఆఫ్ ఐరనీస్ అంటున్నారు. అదేంటి, ఫుడ్ ఏమో ఒకవైపు ఎక్కువగా ఉంది, రైట్? ఫుడ్ ఏమో ఒకవైపు ఎక్కువగా పండిస్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ ఉంది మనకి కంట్రీలో, అయినా ఫార్మర్ యొక్క వెల్ఫేర్ లేదేంటి? అది క్వశ్చన్ ఇక్కడ. దీన్ని మనం ఎకానమీలో అగ్రికల్చర్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అసలు ఫుడ్ సెక్యూరిటీ అనే పదానికి మీనింగ్ ఏంటి ఇంతకీ? ఫుడ్ సెక్యూరిటీ అని మనం దేన్ని డిఫైన్ చేస్తాము? ఫుడ్ యొక్క అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అనేది ఉండాలి. అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అనేవి ఏవైతే ఉంటాయో, ఈ మూడు ఉంటే ఒక కంట్రీలో, దాన్ని మనము ఫుడ్ సెక్యూరిటీ అంటాము. అవైలబుల్ లభ్యత, యాక్సెసిబుల్ రీచ్ ఉండాలి, అఫోర్డబుల్ కొనుగోలు శక్తి ఉండాలి, అప్పుడే దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంటాం. సరే, మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పండిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 260 మిలియన్ టన్స్ ఇయర్ చూస్తే 260 మిలియన్ టన్స్కి పైగా మన ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఉంది. సో ఫుడ్ ప్రొడక్షన్ ఏమో ఉంది, కానీ అందరికీ రీచ్ అవుతుందా? అది ప్రొడక్షన్ ఉందండి, కానీ మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూస్తే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 117 కంట్రీస్కి గాను మన ఇండియా 102వ స్థానంలో ఉంది. అంటే అదేంటి, ఫుడ్ ఎక్కువ పండిస్తున్నా ఎందుకు హంగర్ ఎక్కువ ఉంది, ఆకలి ఎక్కువగా ఉంది? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ఏమో ఉందండి, రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. సరే, ఫుడ్ పండిస్తున్న వాళ్ళకన్నా డబ్బులు వస్తుందా? ఫార్మర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫార్మర్కైనా మనీ వస్తుందా? ఫార్మర్ యొక్క ఇన్కము సరిగా లేదు. అటు ఫార్మర్ ఇన్కమ్ సరిగా లేదు, ఇటు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు, ఇటు ఫుడ్ సెక్యూరిటీలో ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం గవర్నమెంట్ ఏమేమి మెషర్స్ తీసుకుందో ఒకసారి గమనిద్దామా? దీన్ని ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చదువుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లోనూ చదువుకోవాలి. ఒకసారి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని గమనించండి. 2000 సంవత్సరం నుంచి మనం గమనిస్తే మన యొక్క ర్యాంక్ అన్నటువంటిది ఓవరాల్గా 117 కంట్రీస్లో 83 ర్యాంక్తో ఉన్న వాళ్ళము 102 ర్యాంక్కు పడిపోయాము. గమనిస్తున్నారా, 102 ర్యాంక్కి మనం పడిపోవడం జరిగింది ఓవరాల్గా. సో దాని మీనింగ్ ఏంటి, మనము హంగర్ని ఎరాడికేట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యామా ఫెయిల్ అవుతున్నామా? ఈ ఇండెక్స్ని చూసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని, ఇది ఒక కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వరల్డ్ హంగర్ హెల్ లైఫ్ అనేటటువంటివి పబ్లిష్ చేస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తుంటే మనం హంగర్లో సక్సెస్ని సాధించలేం. చూడండి, ఇలాంటి పూరెస్ట్ ఆఫ్ ది కంట్రీస్తో పాటు మనం ఉండాల్సి వచ్చింది. గమనిస్తున్నారా, పర్ క్యాపిటా ఇన్కమ్లోనేమో మనం బెటర్గా ఉన్నాం, కానీ దీంట్లో తక్కువ ర్యాంకింగ్కి వచ్చాము. ఎందుకు తక్కువ ర్యాంకింగ్కి వచ్చాము? మనకి ఇందాక అనుకున్నామే, ప్రొడ్యూస్ ఏమో ఉంది, దాన్ని సరైన డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ అనేవి ఉండట్లేదు. మరి దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి మెషర్స్ తీసుకుంది అదొకసారి చూద్దామా? ఇక్కడ గమనించండి, ఒక్కొక్కటి వద్దాము కింద నుంచి. స్కీమ్స్ ఇవి గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది దేనికి సంబంధించింది? క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. డిజాస్టర్ రిలీఫ్ నామ్స్లో చేంజెస్ తీసుకొని వచ్చి, ఇదిగో మీకు డిజాస్టర్స్, ఫ్లడ్స్ ద్వారా, దీని ద్వారా నష్టం వచ్చిందంటే ఇంత మనీని ఇస్తామని చెప్పారు. కృషి సించాయి యోజన. కృషి సించాయి యోజన అంటే ఏంటి? దీంట్లో ఇరిగేషన్ని డెవలప్ చేయడం అన్నమాట. లార్జ్ ప్రాజెక్ట్స్ని, స్మాల్ మైక్రో ఇరిగేషన్ని డెవలప్ చేశాము. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని తీసుకొని వచ్చాము, దాని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం స్కీమ్ని తీసుకొచ్చాము. నీమ్ కోటెడ్ యూరియా, దీన్ని తీసుకొని వచ్చాము. ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా, అలానే ఫర్టిలైజర్స్ని డైవర్షన్ అవ్వకుండా ఉండేందుకు నీమ్ కోటెడ్ యూరియా తీసుకొచ్చాము. అగ్రో ఫారెస్ట్రీని ఇంపార్టెన్స్ ఇచ్చాము, దానివల్ల సాయిల్ ఎరోజన్ ఉండదు, ప్లస్ మంచి ప్రైసెస్ అనే ఫార్మర్స్కి వస్తాయని చెప్పేసి. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్, దీంట్లో ఈనామ్ అనేది తీసుకొని వచ్చాము. మొబైల్ యాప్ ఫార్మర్స్ కోసం, కిసాన్ అనేటటువంటి మొబైల్ యాప్ని తీసుకొని వచ్చాము. వైట్ రెవల్యూషన్, దీంట్లో పాల ఉత్పత్తికి సంబంధించి రెవల్యూషన్ తీసుకొని వచ్చాము. శ్వేత విప్లవం అంటాం. బ్లూ రెవల్యూషన్, బ్లూ నీల విప్లవం అంటాము, ఫిషెస్కి సంబంధించింది, అది తీసుకొచ్చాము.
పౌల్ట్రీ సెక్టార్, బీ కీపింగ్ సెక్టార్లో మరి మార్పులు తీసుకొచ్చాము. అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ రీచ్ని పెంచేందుకు టీవీస్లోను వీటన్నిటిలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాము. అగ్రికల్చరల్ రీసెర్చ్ని ఇంప్రూవైజ్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అంటే ల్యాబ్ కనుగొన్న దాని నుంచి ఫీల్డ్ ల్యాబ్ టు ఫీల్డ్ వెళ్లేందుకు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చారు. దీన్ దయాల్ అంత్యోదయ మిషన్ వచ్చేసి ఎవరికి, ఫార్మర్ యొక్క వెల్ఫేర్ కోసం తీసుకొచ్చాము. దీన్ దయాల్ గ్రామ్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాము. అవునా, రీసెంట్గా తీసుకొచ్చిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఏంటవి రీసెంట్గా తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటో ఒకసారి చెప్తారా? పిఎం కిసాన్ అని తీసుకొచ్చామా? సో పిఎం కిసాన్ అన్నాము, అగ్రికల్చరల్ మార్కెటింగ్లో రిఫార్మ్స్ అన్నాము. సో ఇలాంటివన్నీ తీసుకొని వస్తున్నాం. యాగ్రి మార్కెటింగ్ అన్నాము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నాము, గుర్తున్నాయా? యాగ్రి మార్కెట్ రిఫార్మ్స్, తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి సంబంధించి అగ్రికల్చరల్ కమోడిటీస్ దానికి సంబంధించిన నామ్స్ చేంజ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చినప్పటికీ ఫార్మర్కి మరి మంచి ప్రైస్ అన్నది అందట్లేదు. దానికి తగ్గట్టుగా ఇంకా చర్యలు తీసుకోవాలి. మనకి ఈ కమిటీ ఉంటుందండి, ఈ కమిటీ పేరు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి 7-point formula అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? దల్వాయ్ కమిటీ అంటాం, అశోక్ దల్వాయ్ కమిటీ అనేటటువంటిది. ఏ విధంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్న దానికి సంబంధించినటువంటి కమిటీ అన్నమాట. సో ఇలా ఎన్నో తీసుకున్నప్పటికీ మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. సో మనము రెండింటిని ఒకేసారి స్ట్రైక్ చేయాలి. ఏ రెండింటిని? అటు హంగర్ని స్ట్రైక్ చేయాలి, ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని వచ్చి, అటు ఫార్మర్ యొక్క వెల్ఫేర్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ అయ్యే విధంగా ఈ స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని నుంచి రిజల్ట్స్ వచ్చే విధంగా చూసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రామ్దేవ్ బాబాకి సంబంధించినటువంటి పతాంజలి అన్నటువంటిది. ఇదిగో కరోనా కిట్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, కరోనిల్ అన్న పేరుతో. ఎందుకు చదువుతున్నాం ఇది కరోనిల్ అన్న దాని గురించి? దీన్ని మనము సోషల్ జస్టిస్లో హెల్త్ కేర్ రిలేటెడ్గా చదువుకుందాము. మనకి సపరేట్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఉందండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నది ఏంటి? ఆయుర్వేదిక్. సో ఈ ఆయుర్వేదిక్, యునాని ఇలాంటి వీటన్నిటిలోనూ రీసెర్చ్ చేయాలి కదా. సో దానికోసం ఈ మినిస్ట్రీని తీసుకొని వచ్చారు. కరోనిల్ అన్న కిట్ తీసుకొని వచ్చినప్పుడు తక్కువ కాస్ట్కే మేము ఇదిగో ఈ కరోనా వైరస్కి మందును కనిపెట్టామని చెప్తూ తీసుకొచ్చారు. కానీ దీని యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఎఫెక్టివ్నెస్ లేదనుకోండి, ప్రజలు ఏమైపోయినట్టు? దీని గుండా మోసపోయినట్టేనా కేసులు ఇంకా పెరుగుతాయా, ఇది ఉందిలే అని చెప్పేసి? సో అలా కాకుండా ఎప్పుడు కూడా వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇదిగో మన కొన్ని రూల్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏదంటే దాన్ని అమ్మేదానికి ఉండదు. క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉంటాయి, వాటిలో పాస్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాతనే అనౌన్స్ చేయాలి. అంతేకాకుండా ఏమీ లేకుండా అనౌన్స్ చేయొద్దు. సో మీరు అడ్వర్టైజ్మెంట్ని వాటిని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నది అడగడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలబార్ రెబెలియన్ గురించి. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? హిస్టరీ కింద చదువుకుంటాము. సరే, మరి దీని నుంచి ఏమేమి నేర్చుకుందాము? అసలు ఈ మలబార్ రెబెలియన్ అంటే ఏంటి? ఇది ఎందుకు జరిగింది? దీని యొక్క కాజెస్ ఏంటి? దీనివల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అన్నది ఆ ప్రాంతంలో రావడం జరిగింది, ఎక్కడైతే ఈ రెబెలియన్ జరిగిందో, ఇవి తెలుసుకుంటాము. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ చదువుకుంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. 100 సంవత్సరాలు 1921లో ఈ రెబెలియన్ జరిగింది. నెక్స్ట్ ఇయర్కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అందువల్ల ఇలాంటివి ఇంపార్టెంట్, ప్లస్ న్యూస్ కూడా ఉంది. ఇక్కడ కేరళలో దీనికి సంబంధించి మూవీస్ తీశారు, చాలా మూవీస్ ఈ రెబెలియన్ గురించి ఉన్నాయి. సో ఎప్పుడు మరి ఇవి రిలీజ్ అవ్వాలి ఏంటి అన్న కంటెక్స్ట్లో ఇది వచ్చింది మనకి. సరే, దీని గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. మనకి ఈ మలబార్ తీరము అంటారు, మలబార్ తీరము. ఈ మలబార్ తీరం అన్నటువంటిది ఏదైతే ఉందో మన వెస్ట్ కోస్ట్ అన్నమాట ఇది. సో ఈ మలబార్ తీరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాలు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ కేరళ ఈ ప్రాంతాల్లో అన్నమాట. సో ఇక్కడ
మనకి ఇస్లాం అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకని ఇక్కడ అరేబియన్ పెనిన్సులా ఇవంతా ఉంటుంది, ట్రేడ్ అనేది ఎక్కువ కాబట్టి ఇస్లాం ఇంట్రడ్యూస్ చేయగానే ఈ మన కేరళ దగ్గర ఇస్లాం అనేది రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనకి ఇస్లామిక్ రూల్ అనేది మొదలవుతుందో ఇక్కడ కింగ్ జామోరిన్ వీళ్ళందరూ ఉంటారు. కింగ్ జామోరిన్ వీళ్ళందరూ కూడా ఈ టైంలో ఇక్కడ ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఎక్కువగా వాళ్ళకి రోల్ అనేది ఉంటుందన్నమాట. అయితే స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకోవడము, దాంతో ఇక్కడ ఉండేటటువంటి లోకల్ హిందూ ల్యాండ్ లార్డ్ అంటే ఓనర్సు, హిందూ ల్యాండ్ లార్డ్స్ పెరుగుతారు. ఇంతకుముందు ఉన్నటువంటి కింగ్స్ లేరు పాట్రనేజ్కి. సో దీంతో చాలామంది ఇక్కడ ఈ మొప్పిలా అని కూడా పిలుస్తూ ఉంటారు, మోప్లా అంటూ ఉంటారు. మోప్లా లేదా మలబార్, మోప్లా అనేటటువంటిది కమ్యూనిటీ పేరు. సో ఈ మోప్లా అనేటటువంటి ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళు అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో పనిచేసే ఫార్మర్స్ వీళ్ళుగా ఉంటారు, హిందూ ల్యాండ్ లార్డ్స్గా ఉంటారు. దీని మీనింగ్ ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్కి మధ్య గొడవ అని కాదండి, ఒక ల్యాండ్ లార్డ్కి ఒక టెనెంట్కి మధ్య గొడవగా మనం చూడాలి. గమనిస్తున్నారా, గొడవగా ఉంటుంది. సో దీంతో ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేయడము బ్రిటిషర్స్ కింద, ఈ ల్యాండ్ లార్డ్స్ ఎప్పుడు ల్యాండ్ తీసేసుకుంటారో తెలీదు, అప్రెసివ్ సిస్టమ్, దీంతో రివోల్ట్ చేస్తారు. రివోల్ట్ చేసినప్పుడు ల్యాండ్ లార్డ్స్ మీదైనా రివోల్ట్ చేసేది. ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ మెజారిటీ ఎవరున్నారు, హిందూ కమ్యూనిటీ ఉంది. సో దాంతో అది ఈ ఎకనామిక్ రెవల్యూషన్, యాక్చువల్గా ఎకనామిక్ కారణాల వల్ల రెవల్యూషన్ వచ్చింది కొద్దిగా. ఆ ఎకనామిక్ కారణాలు అన్నవి అది కమ్యూనలిజంకి దారితీశాయి, అంతేనా, కమ్యూనలిజంకి దారితీశాయి. అదే సిమిలర్ సిచ్యువేషన్ మనం బెంగాల్ ప్రావిన్స్ దగ్గరికి వచ్చి ఊహించుకుంటే, ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ ఓనర్స్ ముస్లిమ్స్ ఉన్నారు, పిజన్స్ అంటే ఫార్మర్స్, చిన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ హిందూ ఉన్నారు, హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ రివోల్ట్స్ జరిగాయి, కానీ ఇక్కడ కమ్యూనలిజం అనేటటువంటి యాంగిల్ని, ఇక్కడ మోప్లా రివల్యూషన్కి కమ్యూనలిజం అనేటటువంటి యాంగిల్ని దానికి రుద్దడం జరిగిందనమాట. కానీ ఎసెన్షియల్లీ చూస్తే కమ్యూనల్ యాంగిల్ ఉండొచ్చు, కమ్యూనల్ యాంగిల్కి ఉన్నటువంటి అక్కడ ఉన్న బేస్ ఏంటి ఇంతకీ, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది అక్కడ బేస్ అనమాట. 1921లో బ్రిటిష్ అథారిటీకి అగెన్స్ట్గా జరిగింది, కానీ అక్కడ ఉండే బ్రిటిష్ అథారిటీస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇక్కడ హిందూ ల్యాండ్ లార్డ్స్. సో దానివల్ల అది కమ్యూనల్ యాంగిల్ని రూపుదిద్దుకుందనమాట. మరి దీని తర్వాత ఏమైంది ఎట్లా అని ఒకసారి మన హిస్టరీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుతారా. సో అసలు మనము హిస్టరీలో గమనించి చూస్తే ప్రతిసారి అక్కడ ఉన్న లీడర్స్ని వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళే మోసం చేయడం, ప్రతిసారి గ్రూప్కి సంబంధించిన వాళ్ళే మోసం చేయడం. ఇక్కడ కూడా ఈ మోప్లా రెబీలియన్కి ఒక లీడర్ ఉన్నారు, ఆ లీడర్ని కూడా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన వాళ్ళే మోసం చేస్తారన్నమాట. ఒకసారి దాని గురించి చదువుతారా, చదివి నేను మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఇవాళ దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, జీఈఎం అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటారు, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో దీనికి సంబంధించి దీంట్లో ఏదైనా గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అన్నది మెన్షన్ చేయాలి, అంటే అది ఏ కంట్రీ నుంచి ఆ గూడ్ అన్నది ప్రొడ్యూస్ అయింది అన్నది మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. దీన్ని మనం దేంట్లో చదువుకుంటామంటే ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్, దేనికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అని చదువుకుంటాము. మరి దీంట్లో ఏమేమి నేర్చుకుందాము, ఇంతకీ ఈ జీఈఎం అనేటటువంటి ప్లాట్ఫామ్ ఏంటి, రెండు ఈ జీఈఎం ప్లాట్ఫామ్ యొక్క పర్పస్ ఏంటి, మూడు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి రూల్స్ ఏంటి అని చదువుకుందాం. మూడు కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, దీని నుంచి అడగచ్చు. సరే, ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఈ అంటే ఎలక్ట్రానిక్ అని చెప్పేసి, ఇదొక ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్. దీన్ని 2016లో స్టార్ట్ చేయడం జరిగింది డిజిటల్ ఇండియా అనే దాని కింద. సో అసలు ఏంటిది, ఇదొక వెబ్సైట్ లాగండి, ఇదొక ఐటీ మార్క్, ఇదొక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఎలా ఉంటుందో అలాగనమాట. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు రిజిస్టర్ చేసుకుంటారు. ఇక్కడ బయర్ అంటే ఎవరు, ఎవరు కొనుక్కునేది, గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా,
ప్రతి మినిస్ట్రీ కింద వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, అవునా? సో వీళ్ళందరూ రిజిస్టర్ అవుతారు ఈ పర్టికులర్ వెబ్సైట్లో. సెల్లర్స్, సేల్ చేసుకునే వాళ్ళందరూ రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ బయర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకొని, ఎవరైతే మంచి ప్రోడక్ట్ని ఆఫర్ చేస్తున్నారో ఇక్కడ చూసుకొని చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, కాంపిటీషన్ అనేది ఉంటుంది, తక్కువ కాస్ట్కి ఇవ్వడానికి చూస్తారు. సో అటు కాంపిటీషను ఉంటుంది, ఇటు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇంతకుముందు ఎలాగా ఫేవరబుల్గా ఉండేలాగా బిడ్డింగ్స్ చేసుకోవడము, గవర్నమెంట్స్ ఇలాగ ఎంత కాస్ట్ పెడితే అంత కాస్ట్ కొనుక్కోవడం, ఇదంతా ఉండేది. ఇప్పుడు అలా కాదు, కాంపిటేటివ్నెస్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. సో ఇలాంటి ఒక మార్కెట్ ప్లేస్ అనేది తీసుకొని రావడం జరిగింది ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే అప్లికేషన్ ద్వారా. సో ఇది ఎండ్ టు ఎండ్ మార్కెట్ ప్లేస్ అన్నమాట. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, మనం వెళ్ళి కొనుక్కోలేమండి. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో మనం కొనుక్కోలేము, మనం అమ్మచ్చు, కొనుక్కునేది మాత్రం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతని, ఎఫెక్టివ్నెస్ని పెంచుతుంది. దీన్ని ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరైనా అమ్మచ్చు అనమాట, ఇక్కడ ఎవరైనా సెల్లర్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ కంట్రీ ఆరిజిన్ చెప్పాలి, చైనా నుంచా, ఇండియా నుంచా, జపాన్ నుంచా అని వాళ్ళు ముందుగా మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను కొనుక్కుంటున్నానండి, నేను ఒక డిపార్ట్మెంట్ని, అప్పుడు నేను చూసుకోవచ్చు కదా, నేను మేడ్ ఇన్ ఇండియానే కొనుక్కోవాలనుకున్నాను. అప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్ అంటే మనకి, మీరు మనము అమెజాన్లో కానీ వీటిలో షాపింగ్ చేస్తే ఫిల్టర్స్ యూస్ చేస్తాం కదా, ప్రైస్ క్వాలిటీ లాగా. అలాగా మనము మేడ్ ఇన్ ఇండియా లేదా వేరే ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ని మనము వాడుకొని మనకు కావాల్సినట్టుగా చూసుకోవచ్చు. ఇది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి ఈ పర్టికులర్ యాడ్ చేయడం జరిగిందంటున్నారు. ఇక్కడ ఒకసారి గమనించండి, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో సో ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది, ఎఫిషియన్సీ పెరిగింది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో అంటున్నారు. ఓవరాల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ అన్నది దీంట్లో 2020 ఫిబ్రవరి వరకు చూసుకుంటే 46,000 కోట్లు దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు. ఇక్కడ రిజిస్టర్డ్ వెండార్స్, సేల్ చేసేవాళ్ళు 3.3 లక్షల మంది ఉన్నారు. రిజిస్టర్డ్ బయర్స్, గవర్నమెంట్ దాని వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ 43,000 వరకు రిజిస్టర్ అయ్యాయి. పర్చేస్ ఆర్డర్స్, 33 లక్షల ఐటమ్స్ని దీంట్లో పర్చేస్ ఆర్డర్స్గా పెట్టడం జరిగింది. 19 లక్షల ప్రోడక్ట్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు స్పెషల్గా దేన్ని మరి యాడ్ చేయడం జరిగింది, ఈ లోకల్ అనేటటువంటి స్టేటస్. సో కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఏ కంట్రీ నుంచి ఇది వచ్చింది అని చెప్పేసి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ స్టేటస్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలన్నది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట దీంట్లో. ఇక్కడ మనము గమనించాలి, బయర్స్ అనే వాళ్ళు లోకల్ వెండార్స్ ఎవరు అని కనుక్కోవచ్చు. క్లాస్ 1 అంటే ఏంటి, లోకల్ కంటెంట్ 50% కంటే ఎక్కువ ఉంటుంది. క్లాస్ 1, క్లాస్ 2 అలాగ మనకి క్లాస్ 1 సప్లయర్, క్లాస్ 2 సప్లయర్ అలాగ డివైడ్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు బిడ్డింగ్స్ వీటన్నిటికీ వెళ్తూ ఉంటారన్నమాట. అర్థమవుతుందా, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు, దాన్ని తీసుకొని రావడానికి దీన్ని తీసుకొని వచ్చారు. వన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ప్రకారం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి మనం పెట్టేటటువంటి కాస్ట్లో 25% దీనివల్ల సేవ్ అయింది. దీనివల్ల గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, దాన్నే జెమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనివల్ల మనకి 25% మనీ సేవ్ అయింది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇవాళ లాస్ట్ ఆర్టికల్ గమనించండి, మరి సెబి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నది ఫండ్స్ని ఈజీగా రైజ్ చేసుకోవడానికి ఎవరికి, స్ట్రెస్డ్ కంపెనీస్, ఏవైతే కంపెనీస్ స్ట్రెస్డ్ కంపెనీస్గా డిక్లేర్ చేయడం జరుగుతుందో అవి ఫండ్స్ని రైజ్ చేసుకునేందుకు గాను కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రైసింగ్ మెథడాలజీని రిలాక్స్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అసలు ఈ స్ట్రెస్డ్ కంపెనీ ఏంటో ఇవన్నీ ఒకసారి గమనిద్దామా, దీన్ని ఎకానమీలో ఫైనాన్షియల్ సెక్టర్ అన్న దాని కింద చదువుకుంటాం, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు ఈ స్ట్రెస్డ్ కంపెనీ అనేటటువంటిది ఏంటో ఒకసారి చదువుకుందాం. స్ట్రెస్డ్ కంపెనీ అంటే ఏంటి, అవి తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ అమౌంట్ని చెల్లించలేని పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని స్ట్రెస్డ్ కంపెనీ అని అంటాము. అంటే ఇది రీపే చేయడంలో ప్రాబ్లమ్స్లో ఉందన్నమాట, రీపేమెంట్లో ప్రాబ్లమ్స్లో ఉంది. మరి ఇలాంటి స్ట్రెస్డ్ కంపెనీస్
షేర్ మార్కెట్లో షేర్స్ని సేల్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఓపెన్ ఆఫర్ అంటారు. షేర్ మార్కెట్ అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం విలువని కొన్ని షేర్స్గా డివైడ్ చేసి వాటిలో కొంత భాగాన్ని ఓపెన్ ఆఫర్ అంటుంటారు. ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కడ? స్టాక్ మార్కెట్స్లో, షేర్ మార్కెట్స్లో సేల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్ట్రెస్డ్ అసెట్ అంటే ఆ కంపెనీ స్ట్రెస్డ్ కంపెనీ అంటే ఎవరు కొనుక్కుంటారు? దాని షేర్స్ ఎవరు కొనుక్కోరు. అలాంటప్పుడు అది ఏం చేయొచ్చు? ఇదిగో, ఎవరు కొనుక్కోరు, అనవసరంగా నేను షేర్ మార్కెట్లో పెట్టినా మా యొక్క షేర్ విలువ పడిపోతుంది, నేను దీన్ని ఈ పర్టిక్యులర్ నా యొక్క షేర్స్ని ప్రిఫరెన్షియల్ అంటే ఇదిగో వీళ్ళకి అమ్ముతాను, వీళ్ళు రెడీగా ఉన్నారు, నేను వీళ్ళతో డీల్ చేసుకొని ప్రిఫరెన్షియల్ ఇష్యూ అంటారు. వీళ్ళు మాత్రమే దీన్ని కొనుక్కునేలాగా ఇలా చేస్తాను అని చెప్తూ ఉంటారు. వాటినే ప్రిఫరెన్షియల్ ఇష్యూ అని చెప్తూ ఉంటారన్నమాట. మరి ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ చేయాలి అంటే సెబీ అనేది పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఇక్కడ ఓపెన్గా ఓపెన్ మార్కెట్లో అమ్మితే దాని ప్రైసింగ్ ఇదంతా కూడా మార్కెట్ చూసుకుంటుంది, అవునా? దానికి షేర్కు ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లైని బట్టి మారుతుంది. కానీ ఇప్పుడు ఓపెన్ ఆఫర్ కాకుండా ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేయాలి అంటే కావాలని ఈ కంపెనీ దాని యొక్క రిలేటెడ్ కంపెనీస్కి అమ్ముకోవచ్చు కదా, ఎవరికి తెలుసు? అందుకని చెప్పేసి అది ప్రిఫరెన్షియల్ ఇష్యూకి కొన్ని రూల్స్, గైడ్ లైన్స్ పెడుతూ ఉంటుంది. ప్రైసింగ్, ఏ విధంగా ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ డిసైడ్ చేయాలి ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేసేటప్పుడు అన్నటువంటి దాన్ని సెబీ అన్నది రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ని కొంత సడలించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది? స్ట్రెస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిసారి బ్యాంకులకు వెళ్ళి లోన్ తెచ్చుకునే పని లేకుండా బ్యాంకుల దగ్గర కాకుండా కూడా ఇలాగ ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేసి మనీని గ్యాదర్ చేసుకోవచ్చు, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషలీ కరోనా వైరస్ ఇవన్నీ ఉన్నాయి, ఎకానమీ ముందే నష్టాల్లో ఉంది కాబట్టి స్ట్రెస్ నుంచి బయటకు వస్తాయి, ఎకానమీ డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో సెబీ అన్నది ఈ రూల్స్ని, ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని రిలాక్స్ చేయడం జరిగిందనమాట. క్లియరా అండి? ఇది దీన్ని దేని కింద చదువుకుంటాము? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్ట్రెస్డ్ అసెట్స్, స్ట్రెస్డ్ కంపెనీ అంటే ఏంటో అది అడగచ్చు. షేర్ మార్కెట్లో జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటి? ఓపెన్ ఆఫర్ అంటాము. ప్రిఫరెన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైసింగ్ చేసుకునేదానికి రూల్స్ సెబీ అనేది తీసుకొని వస్తూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు నా కంపెనీ ఇంకోటి ఉందండి, నేను కావాలని తక్కువ షేర్స్ పెట్టి ఈ కంపెనీ మొత్తాన్ని కొనేసుకున్నాను రెండు కంపెనీస్ రిలేటెడ్గా. సో అప్పుడు ఏమవుతాయి? ఇప్పుడేమవుతుంది? మనీ లాండరింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని సెబీ ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుందన్నమాట. కానీ ఈ ఆప్షన్ అన్నది కొంతమందికి లేదు. ఎవరైతే కావాలని ఈ ఎగ్గొట్టడం చేశారో, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్, ఇక్కడ ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనేది వర్తించదు. దీని ద్వారా వచ్చిన మనీని లోన్ రీపేమెంట్కి ఉపయోగించొద్దు. దాన్ని ఇంకా వాళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.